జై శ్రీరామ్. శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీమద్ రామాయణము 236వ భాగము, కిష్కింధాకాండము 23వ సర్గము. సుగ్రీవునకు భయపడుచు అంగదుడు మొదలైన వానరులు ప్రాయోపవేశం చేసి ప్రాణములను విడుచుటకు నిశ్చయించుకొనుతారు. పిమ్మట ఆ వానరులు వరుణుని నివాసమైన భయంకరమైన సముద్రమును చూచిరి. అపారమైన ఆ సముద్రము భయంకరములైన తరంగములతో వ్యాకులమై గర్జించుచుండెను. మయుడు మాయచే నిర్మించిన ఆ పర్వత దుర్గమును వెతుకుతుండగానే ఆ వానరులకు సుగ్రీవుడు నిర్ణయించిన మాసము గడువు దాటిపోయాను. అప్పుడు మహాత్ములైన వానరులు పుష్పించిన వృక్షములతో నిండిన వింధ్యపర్వత ప్రాంత భూమి యందు కూర్చుండి చింతను పొందిరి. పిమ్మట ఆ వానరులు పుష్పభారములతో నిండిన అగ్రభాగములు గల అనేక లతలతో కప్పబడిన వసంత ఋతువునందు పుష్పించిన వృక్షములను చూచి భయముచే శంకితులైరి. ఆ వానరులు వసంత ఋతువు వచ్చినదని ఒకరితో ఒకరు చెప్పుకొనుచు సందేశకాలము అను ప్రయోజనము నష్టమగొడిచే దుఃఖించుచూ నేలపై వడిరి. పిమ్మట సింహవృషభముల వంటి మూపు బలిసిన పొడవైన భుజములు గల యువరాజు మహాబుద్ధిమంతుడు అయిన అంగదుడు వృద్ధులైన వానరులను ఇతరులైన వానరులను మధురమైన మాటలతో పలకరించుచూ తగు విధముగా సత్కరించి ఇట్లు పలికెను. ఓ వానరులారా, మనమందరము సుగ్రీవుని ఆజ్ఞ చేత బయలుదేరినాము. మనము బిలములో ఉండగానే మాసము గడిచిపోయినది. మీకు తెలియట లేదా, మనము కాలసంఖ్యా నియమమును అనుసరించి ఆశ్వయుజ మాసములో బయలుదేరిదిమి. ఆ కాలము గడిచిపోయినది. ఇటుపైన మనము ఏమి చేయవలెను? మీరందరూ ప్రభువు విశ్వాసమునకు పాత్రులు, నీతి మార్గమునందు సమర్థులు, ప్రభువు హితమునందు ఆసక్తి గలవారు, అన్ని కార్యములందు ఫలమును సాధించువారు. మీరందరూ పనులలో సాటి లేనివారు. మీ పౌరుషము అన్ని దిక్కులయందు ప్రసిద్ధమైనది. సుగ్రీవుడు ఆజ్ఞాపించగా నన్ను నాయకునిగా చేసుకుని బయలుదేరినారు. ఇప్పుడు కార్యము పూర్తి చేయదాలని మనమందరము మరణించవలసి ఉండును, సందేహము లేదు. సుగ్రీవుని ఆజ్ఞ నిర్వర్తించని వాడు ఎవడు సుఖముగా ఉండగలడు? సుగ్రీవుడు నిర్ణయించిన ఈ కాలము గడిచిపోయినదిగాన మనమందరము స్వయముగానే ప్రాయోపవేశము చేయుట మంచిది. సుగ్రీవుడు సహజముగా తీక్షణ స్వభావం గలవాడు, రాజుగా కూడా ఉన్నాడు. తిరిగి వెళ్ళినా అపరాధము చేసిన మనలను క్షమించడు. సీత వార్త తెలియగానే మనము పోయినచో అతడు మనలను చంపగలడు. అందువలన మనము పుత్రులను, భార్యలను, ధనములను, గృహములను విడచి ఇప్పుడే ఇక్కడ ప్రాయోపవేశము చేయుట మంచిది. మనమిక్కడ నుండి తిరిగి వెళ్ళిన పిమ్మట సుగ్రీవుడు మనలను అందరినీ తప్పక చిత్రవధ చేసి హింసించును. అందుచేత మనకు ఇక్కడనే మరణము శ్రేయస్కరము. నన్ను సుగ్రీవుడు యవ్వరాజ్యంలో అభిషిక్తులు చేయలేదు. శ్రమపడకుండా పనులు చేయువాడు మహారాజు అయిన రాముడు నాకు అభిషేకం చేసినాడు. పూర్వం నుండి నాపై వైరబుద్ధి గల ఆ సుగ్రీవుడు ఈ పొరపాటును చూచి దృఢముగా నిశ్చయం చేసుకుని తీక్షణమైన దండము విధించి నన్ను చంపించగలడు. నాకు జీవిత మధ్యమునందే వచ్చిన వ్యసనమును నా స్నేహితులు చూచుటెందుకు? ఇక్కడనే పవిత్రమైన ఈ సముద్ర తీరమునందు ప్రాయోపవేశము చేసేదను. యువరాజైన అంగదుని మాటలు విని ఆ వానర శ్రేష్ఠులందరూ దీనముగా ఇట్లు పలికిరి. సుగ్రీవుడు స్వభావము చేత తీక్షణమైనవాడు, రాముడు భార్యను పొందవలనని కోరికతో ఉన్నవాడు. మనము సీతను చూడకుండగా కార్యమును పూర్తి చేయక గడువు దాటిన పిమ్మట తిరిగి వెళ్ళగా చూచి ఆ సుగ్రీవుడు రామునకు ప్రియము చేయవలననే కోరికతో మనలను తప్పక చంపించును. మనము అపరాధము చేసిన పిమ్మట ప్రభువు దగ్గరకు వెళ్ళుట మంచిది కాదు. సుగ్రీవుడు ప్రధానులమైన మనలను అందరినీ చేర్చి ఇక్కడకు పంపినాడు. సీతను ఇక్కడనే వెతికి లేదా ఆమె వృత్తాంతమును తెలుసుకొని ఆ సుగ్రీవుని వద్దకు వెళ్ళకపోయినచో మనము యమలోకమునకు వెళ్ళదము. భయపీడితులైన ఆ వానరుల మాటలు విని తారుడు ఇట్లు పలికెను. మీరెవరూ దుఃఖించవద్దు. మీరు అంగీకరించినచో మనమందరము ఈ బిలములో ప్రవేశించి అక్కడ నివసించదము. మాయ చేత నిర్మింపబడినది
అధికమైన పుష్పములు ఉదకము భోజ్యములు పానీయములు గలది అయిన ఈ బిలము ప్రవేశించుటకు చాలా కష్టమైనది. ఇక్కడ నున్నచో మనకు దేవేంద్రుని వల్ల కూడా భయం ఉండదు, రాముని వలన కానీ సుగ్రీవుని వలన కానీ ఏమాత్రము భయం ఉండదు. అంగదుని మాటలు విని ఆ వానరులందరూ విశ్వాసము గలవారై అతనికి అనుకూలముగా ఇట్లు పలికిరి, మనము చంపబడుకుంటున్నట్లు ఏదైనా ఉపాయము ఇప్పుడే ఆలస్యము లేకుండా చూడవలేను. జై శ్రీరామ్. శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధాకాండ 73వ సర్గము సమాప్తము. 74వ సర్గము. హనుమంతుడు వానరులను భేదోపాయము చేత తన వైపు తిప్పుకొని తనతో రావలసినదిగా అంగదునికి బోధించుట. చంద్రుని వంటి కాంతి గల తారుడు అట్లు పలుకుచుండగా హనుమంతుడు ఈ కపిరాజ్యమును అంగదుడు హరింపనున్నాడు అని తలచెను. ఈ అంగదుని యందు 8 అంగములు గల బుద్ధి, 4 బలములు, 14 గుణములు ఉన్నవి అని హనుమంతుడు తలచెను. అటు పిమ్మట సకల శాస్త్రములందు పండితుడైన హనుమంతుడు నిత్యము తేజస్సు చేత, బలము చేత, పరాక్రమము చేత నింపబడుచున్నవాడు, శుక్లపక్ష ప్రారంభచంద్రుడి వలె శోభతో ప్రకాశించుచున్నవాడు, బుద్ధిచేత బృహస్పతితో సమానుడు, పరాక్రమమునందు తండ్రితో సమానుడు, రాక్షసుగురువైన శుక్రుని మాటలు దేవేంద్రుడు వినదల్చినట్లు తనకు హితము కాని మాటలు చెప్పుచున్న తారుని మాటలు వినదల్చుకున్నవాడు, ప్రభువు కార్యమునకు అలసి ఉన్నవాడు అయిన అంగదుని తన కర్తవ్యము విషయమున అభిముఖునిగా చేయుటకు ప్రారంభించెను. హనుమంతుడు సామధాన భేద దండములను 4 ఉపాయములలో 3వదైన భేదోపాయమును అవలంబించి తన మాటల శక్తితో ఆ వానరులనందరినీ విడదీశెను. ఆ వానరులందరూ భేదింపబడిన తర్వాత కోపరూపమైన ఉపాయముతో కూడిన భయంకరములైన అనేక విధములైన వాక్యముల చేత అంగదుని భయపెట్టెను. ఓ అంగదుడా, నీవు యుద్ధములో తండ్రి కంటే కూడా సమర్థుడువు. తండ్రి వలె ఈ వానర రాజ్యమును దృఢముగా ధరించుటకు సమర్థుడువు, సందేహము లేదు. ఈ వానరులందరూ ఎల్లప్పుడూ చపల చిత్తులు, పుత్రులకు భార్యలకు దూరముగా ఉన్న వీరు నీ ఆజ్ఞకు లొంగి ఉండరు. నేను నీకు ప్రత్యక్షముగా చెప్పుచున్నాను, ఈ జాంబవంతుడు, నీలుడు, గొప్ప వానరుడైన సుహోత్రుడు నీతో కలిసి ఉండరు. నేను కూడా నీ పక్షమున ఉండను. మమ్మలనెవర్ని నీవు సామధానాది గుణముల చేత, దండము చేత సుగ్రీవుని నుండి దూరము చేయదలవు. బలవంతుడు దుర్బలునితో విరోధము చేసి ఒక చోట ఉండవచ్చును. అందుచేత దుర్బలుడు తన రక్షణను కోరుకున్నచో బలవంతునితో విరోధము పెట్టుకొనకూడదు. నీవు ఈ భూమి రక్షించగలదని తలచుచున్నావు, ఈ బలము రక్షించునని తారుడు చెప్పగా వినుచున్నావు. కానీ దీనిని చీల్చుట లక్ష్మణుని బాణములకు చాలా చిన్న పని. పూర్వము మయును చంపుడక ఇంద్రుడు వజ్రాయుధమును విసిరినాడు అనున్నది చాలా చిన్న పని. లక్ష్మణుడు వాడి అయిన బాణముల చేత ఈ బిలమును ఆకుల దప్పును బ్రద్దలు కొట్టినట్లు కొట్టును. లక్ష్మణుని వద్ద వజ్రాయుధంతోనూ పిడుగుతోనూ సమానమైన పర్వతములను కూడా చీల్చగలిగిన అట్టి నారాజ బాణములు అనేకములున్నవి. నీవు ఈ బిలములో ప్రవేశించగానే ఈ వానరులందరూ నిశ్చయించుకొని నిన్ను విడిచిపెట్టెదరు. వీరందరూ భార్యాపుత్రులను స్మరించుచు, నిత్యము భయపడుచు, ఆకలి ఉన్నవారై శయనముల మీద నిద్రపోక దుఃఖపడుచు నిన్ను నిర్లక్ష్యము చేసి విడిచివేయుదురు. స్నేహితుడు కానీ నీవు నీ హితమును కోరు బంధువులు కానీ లేక నీవు గడ్డిపరక కదిలినను మిక్కిలి భయపడుచుండెదవు. అతి తీవ్రమైన వేగము గల వాడి అయిన లక్ష్మణుని బాణములు చాలా భయంకరమైనవి. నీ కర్తవ్యము నుండి విముఖుడవైన నిన్ను చంపుడకై ప్రయోగింపబడిన ఆ బాణములు ఎదిరింప శక్యము గానివి. కానీ నీవు మాతో కలిసి తిరిగి వెళ్ళి వినయముతో సమీపించినచో సుగ్రీవుడు నిన్ను క్రమానుసారముగా రాజ్యమునందు స్థాపించగలడు. నీ పినతండ్రి అయిన సుగ్రీవుడు ధర్మముతో ప్రకాశించువాడు, ప్రేమయందు కోరిక గలవాడు, దృఢమైన నియమము కలవాడు, పరిశుద్ధుడు, సత్యమైన ప్రతిజ్ఞ గలవాడు. అతడు నిన్ను ఎన్నటికీ నశింపజేయడు. అతడు నీ తల్లికి ప్రియము చేయవలనని కోరిక గలవాడు. అతని జీవితము ఆమె కొరకే. అతనికి మరొక సంతానము కూడా లేదు. అందువలన
మనము తిరిగి వెళ్ళదము. జై శ్రీరామ్. శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధాకాండ 24వ సర్గము సమాప్తము. స్వస్తి.